హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వారం మనకి డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అనమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు, మొదటి ఎలిమినేషన్ వచ్చేసి మనకి బిగ్ బాస్ హౌస్ నుంచి అశ్విని గారు ఎలిమెంట్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి రత్క గారు ఎలిమెంట్ అవ్వబోతున్నారన్నమాట. ఎందుకంటే సో అశ్విని ఎలిమినేషన్ కోసం మాట్లాడినట్టయితే తాను సెల్ఫ్ నామినేషన్ అయింది. అంటే నాకు సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నప్పుడు అనిపించింది, ఇవి తెలివైందా పిచ్చిదా అసలు ఎందుకు ఇలా చేసింది అని నాకు నవ్వొచ్చింది. బేసిక్గా సెల్ఫ్ నామినేట్ అవ్వడం ఏంటి వెరైటీగా, అదేంటి అసలు, ఎందుకంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్, తెలివి తక్కువ తనమా, తెలివి అతి తెలివా, అసలు నాకేం అర్థం కాలేదు. కాకపోతే ఇంకో పాయింట్ ఏంటంటే, ఆమె ఒకవేళ నామినేషన్స్ మొత్తానికి రాకపోయింటే తప్ప, లేకపోతే ఏ కారణంతో చూసుకునే సార్ డబుల్ నుంచి ఉంటే డెఫినెట్గా అశ్విని ఎగిరిపోయేది. ఎందుకంటే ఆమె ఏదో నేను బిగ్ బాస్ హౌస్లోకి ఏదో పిక్నిక్కో టూర్కో వచ్చానంటూ మాట్లాడింది తప్ప, ఏ రోజు నేను సీరియస్గా బిగ్ బాస్ హౌస్లో కప్పుకోవడానికి వచ్చిన ఏ రోజు మాట్లాడింది. వచ్చిన రోజు నుంచే ప్రశాంత్ భజనను శివాజీ గారు భజన చేసేందుకు ప్రయత్నం చేసింది, కాకపోతే శివాజీ గారు కొంచెం ఆమెను దూరం పెట్టారు, అది వేరే విషయం. ఇంకోటి ఏంటంటే, ప్రశాంత్ ఎప్పుడు ఆమె మరీ దగ్గర తీసుకోలేదు. సో శివాజీ గారు దూరం పెట్టారు, ప్రశాంత్ మరీ దగ్గర తీసుకోవడం వల్ల ఆమె స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఆమె ఆడియన్స్లో పనిచేస్తుంది తప్ప, నేను వెళ్ళాను బిగ్ బాస్, నేను కప్పు కొట్టే తీరుతాను, నేను ట్రై చేస్తాను, అట్లీస్ట్ నేను టాప్ ఫైవ్ ఉంటాను ఎప్పుడు అనుకుని, నేను వచ్చాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఈ రోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఈరోజు అయిపోయింది అనుకుంటే నువ్వు కప్పు కొట్టడానికి వెళ్ళినట్టు కాదు. అట్లాంటి అంటే నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను, నా కప్పు నా ఇంట్రెస్ట్ కాదు, నేను కప్పు కొట్టడానికి రాలేదు అని తన నోటితో తానే చెప్పినప్పుడు, అలాంటి వాళ్ళు ఇన్ని వాళ్ళు ఉండడం కూడా నా దృష్టిలో అది పెద్ద తప్పే. జనాలు ఉంచారు, ఎందుకు ఉంచారు కూడా వాళ్ళకే తెలియాలనిపించింది. బిగ్ బాస్ టీమ్ కూడా తెలియదు, ఎందుకంటే కప్పు కొట్టే ఉద్దేశమే నాకు లేదన్నప్పుడు, అసలు బేసిక్గా బేసిక్ సింపుల్ క్వశ్చన్, బిగ్ బాస్ వాళ్ళకి వచ్చేటమ్మ నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అన్నప్పుడు, నేను కప్పు కొడతానికి వస్తున్నాను అడిగే అనకుండా, ఏదో టూరిస్టిక్ ప్లేస్ చూసుకోవడానికి వస్తాను సార్ అన్న ఆన్సర్ చెప్తే ఎలా సెలెక్ట్ చేస్తారని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళ మేకర్స్ సెలెక్టర్స్ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు, తన దండం పెట్టాలి వాళ్ళిద్దరికి. సార్, నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మనకి రతిక గారి అవబోతున్నప్పుడు సండే ఎపిసోడ్లో. సో రతిక వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ తిరిగి వేసి మంచిగానే అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రశాంత్ సెకండ్ వీక్ అనుకుంటుంది, ప్రశాంత్ ఎప్పుడైతే సున్నం పెట్టుకుందో అప్పటి నుంచి ఆమె నెగిటివ్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ని కొద్ది కొద్దిగా పడిపోతే ఫైనల్గా ఆమె నెగిటివ్ చేసేసుకుని ఆమె ఇంట్లోకి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ రీఎంట్రీ రూపంలో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ వచ్చింది. బట్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు సార్, అంటే బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చామని తీసుకొచ్చినప్పటికీ ఫస్ట్ కొంచెం శివాజీ దగ్గర అవుతూ అలా ఆడబడి ట్రై చేసింది. బట్ తర్వాత ఏమైందో తెలియదు, మొత్తంగా ఆట మార్చేసి ఈమె ఏం గేమ్ ఆడుతుంది ఏమీ తెలియదు. అంటే ఈరోజు ఒక గేమ్, రేపు ఒక గేమ్ లాగా ఆడబోయింది అనమాట. ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ మంచిగా ఉన్నట్టే ఉంటుంది, మనకు వచ్చి మళ్ళీ నెగిటివ్ మాటది, శివాజీ మంచిగా ఉన్నట్టే ఉంటుంది, మన శివాజీ నెగిటివ్ మాటది. సో ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాకుండా చేసింది. అంటే గేమ్ స్ట్రాటజీ ఏంటి లేదు, స్పాట్లో ఇప్పుడు మంచిగా అనిపిస్తే మంచిగా చెప్తుంది, చెడు అనిపిస్తే చెడు చెప్తే అలా చేసింది. అంటే ఒక స్ట్రాటజీ ఆడ లేకుండా ఆడింది. ఇంకోటి ఏంటంటే, ఎట్లా ఆడినా సరే ఇప్పుడు పెద్దగా అంత ఓవర్ నెగిటివిటీ లేకపోయినప్పటికీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత, అంటే నువ్వు ఆడే నాలుగు వాళ్ళు ఉండిపోయావు, మళ్ళీ బయట ఒక రెండు మూడు వాళ్ళు చూస్తావు, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత రెండు వాళ్ళు ఉన్నావు, కాకపోతే ఏంటంటే నీ గేమ్ ఎక్కడ మార్పు రాలేదు. అప్పుడన్నా కంటెంట్ ఇచ్చేది, ఇప్పుడు ఆ కంటెంట్ లేదు, నా గేమ్లో కూడా మార్పు లేదంటే, అంటే నువ్వు ఫైట్ చేసిందా, ఈరోజు టాప్ ఫైనల్ దాకా వచ్చింది, అంటే ఇక్కడ లాస్ట్ కంటెంటర్షిప్ దాకా వచ్చిందిరా అనేది అయితే ఇక్కడ లేదు. ఏ రోజు ఫస్టే అవుట్ అయిపోయింది గేమ్ నుంచి, ఫస్టే అవుట్ అయిపోయింది. అంటే అమర్నేమో ఇంకోటి ఏదైనా కొన్ని విలువలు కూడా లేదు పెద్ద ఆమె దగ్గర. అమర్నేమో బొమ్మల టాస్క్లో ఏమంటుంది, నీ కాలు ముక్తాన్ని నాకు సాక్రిఫై నాకు ఇచ్చేస్తాయి, ఎవరిని అడిగితే కూడా అదే మాట చెప్పండి. అదే మళ్ళీ అమర్ టవర్ టాస్క్లో ఫైనల్గా ఉన్నప్పుడేమో కొట్టకు రతిక అంటుంటేనేమో కొట్టుతుంది, కొట్టి డిపెండ్ చేసుకో అంటుంది. అంటే నువ్వేమో అలా బతిలాడొచ్చు కాలు పట్టుకుంటే అనొచ్చు, ఇక్కడ ఏమో వాడు కొట్టకు అని బతిలాడుతుంటేనేమో డిపెండ్ చేసుకో ఏడుస్తావు ఏంటి అంటే, కొంచెం అంటే అరే పర్ఫెక్ట్ గలరా మీ గేమ్ కరెంట్గా లేదు అంటే, కొంచెం అక్కడ ఉంటే ఈ స్వింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇలా బ్యాలెన్స్ తప్పడం వల్ల కూడా ఆమెకి పెద్దగా పాజిటివ్ అయిందని చెప్పుకోను. ఎందుకంటే ప్రతిసారి ఇప్పటికి కూడా ఆమె బయట అంత క్రేజ్ చూసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ప్రణయ ప్రశాంత్కి ఆ నంబర్ టాస్క్ల గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుంటే జనాలు ఏం ఆడుతుంది అట ఆడతలేదు ఇటు ఆడతలేదు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ అయిందేమో అనిపించింది. మోరవల్ నువ్వు ఎన్ని కథలను పడవచ్చు కానీ గేమ్ ఆడుతూ కథలు పడితే బాగుంటుంది. అంటే ఎదుట మనం తప్పు, నువ్వు ఆ గేమ్ ఆడట్లేవురా, ఇప్పుడు ఆమె అమ్మని అడుగుతుంది గేమ్ ఆడట్లేదు, ప్రశాంత్ అడుగుతుంది గేమ్ ఆడట్లేదు, ఏం ఆడుతుంది గేమ్ ఆడట్లేదు అని చెప్తుంది, వాళ్ళకి 6-7 నెంబర్లు ఇచ్చుకుంటుంది. అంటే బేసిక్ ఏంటంటే నువ్వు అట్లా మాట్లాడచ్చు, ఎప్పుడు నువ్వు గేమ్ బాగాడి నేను తోపు గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఎదుట నువ్వు గేమ్ ఆడట్లేదు అనొచ్చు. నువ్వే ఘోరంగా గేమ్ ఆడి నువ్వు అసలు ఆడకుండా కూర్చొని ఎదుట నువ్వు గేమ్ ఆడట్లేదు అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో, అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతే, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.